ఆగస్టు తెలుగు సీజన్ ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ ఆ షో కేవలం కౌశల్ కోసమే పెట్టినట్లు మారిపోయింది. మొదటి 2-3 వారాల తర్వాత నుంచి మొత్తం ఆట తీరే అనూహ్య మలుపు తిరిగింది. తోటి కంటెస్టెంట్ల గ్రూపిజం, కక్ష సాధింపు, కబుర్లు, ముద్దు ముచ్చట్లు, వెకిలి చేష్టలు, ప్యాంపరింగులు, కౌశల్ని ఒక్కడిని చేసి నామినేట్ చేయడం, కౌశలే లక్ష్యంగా నోరు పారేసుకోవడం అన్నీ కలిసి కౌశల్కు కలిసొచ్చాయి. మరోవైపు ఎందరు కంటెస్టెంట్స్ ఎన్ని రకాలుగా తనపై దాడి చేసినా, మానసికంగా వేధించినా, టాస్కుల్లో కావాలని ఓడిపోయేలా వ్యవహరించినా కౌశల్ ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ముక్కుసూటితనం, నిర్మోహమాటం, ఆత్మస్థైర్యం, గుండెనిబ్బరం, గేమ్ గెలవాలనే బలమైన లక్ష్యం, ప్రతి టాస్క్లోనూ ప్రాణం పెట్టి ఆడే తీరు, కుండబద్దలు కొట్టినట్లు చెప్పే మాట తీరు, విలక్షణమైన వ్యక్తిత్వం అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కిరీటి, భానుశ్రీ, తేజస్వి, బాబు గోగినేని, దీప్తి సునైన, నందిని, పూజా రామచంద్రన్, గణేష్ వీళ్లందరూ కౌశల్ని వేధించిన వాళ్లే. తమ ఆట తాము ఆడుకోవడం చేతకాక కౌశల్ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకుని కౌశల్ ఆర్మీకి టార్గెట్ అయిన వాళ్లే. వీళ్ల వికృత క్రీడను భరించలేక ప్రేక్షకులు కసితో రగిలిపోయారు. కానీ ఓర్పు, సహనంతో కౌశల్ గేమ్ ఆడుతూ జనం మనసుల్ని గెలుచుకున్నాడు. కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద అభిమాన సైన్యమే ఆయన కోసం ఏర్పడింది. ప్రతివారం యుద్ధం చేస్తున్నట్లు ఓటింగ్లో పాల్గొంటోంది. కౌశల్ ఎవరిని నామినేట్ చేస్తే వారిని ఎలిమినేట్ చేసేస్తుంది. అలా ఇంతవరకు శ్యామలతో పాటు 9 మందిని ఎలిమినేట్ చేసింది కౌశల్ ఆర్మీ. కౌశల్ పూర్తి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాడని నిర్ధారించుకున్నాక ఆ వారం కౌశల్ని టార్గెట్ చేసిన వారు నామినేట్ అయితే వారిపై దృష్టి పెడుతున్నారు. వారికి తక్కువ ఓట్లు పడేలా ఇతరులకు ఓట్లు వేస్తూ కౌశల్ శత్రువులను ఎలిమినేట్ చేసింది కౌశల్ ఆర్మీ. ఇక అంతటితో ఆగలేదు కౌశల్ ఆర్మీ అభిమానం. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికగా 100,000 గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. అసాధారణ వ్యక్తిత్వం, మొక్కవోని దీక్ష, నిరంతర శ్రమ, గెలవాలనే తపన, ఎవరిని రకాలుగా వేధించినా తలగ్గని ఆత్మస్థైర్యంతో తమకు రోల్ మోడల్గా నిలిచిన కౌశల్ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి ఆయన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కౌశల్ గెలుపు తమ గెలుపుగా భావించి కోట్ల మంది ఫ్యాన్స్ ఓటింగ్లో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో గత వారం 19.5 కోట్లు ఓట్లు పడ్డాయంటే అందుకు ఏకైక కారణం కౌశల్. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ మొత్తం కౌశల్ చుట్టే తిరుగుతోంది. కౌశల్ కీచైన్లు, కౌశల్ టీషర్ట్లు, కౌశల్ ఆర్మీ 2K రన్, ఇలా కౌశల్ కౌశల్ కౌశల్, బిగ్ బాస్ అంటే కౌశల్, కౌశల్ అంటే బిగ్ బాస్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే అతడి కోసమే షో చూస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో కౌశల్ టైటిల్ విన్నర్గా నిలుస్తాడని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. వారితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కౌశల్ కోసం ఎదురు చూస్తున్నారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడంతోనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా ఇప్పటికే నిలిచాడు. కానీ అధికారికంగా ప్రకటించటమే ఆలస్యం. త్వరలో లాంఛనప్రాయంగా ఆ ప్రక్రియ పూర్తయిపోతే ఇక కౌశల్కి టాలీవుడ్ నుంచి ఆఫర్లే ఆఫర్లు. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ సినిమాల్లో కౌశల్ కోసం మంచి పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కౌశల్తోనే సినిమాలు తీయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాని కంటే కౌశల్ క్రేజ్ అనేక రేట్లు పెరిగిపోయింది. ఇక ఫినాలే తర్వాత కౌశల్ కెరియర్ ఊహకందని రీతిలో పరుగులు పెట్టడం ఖాయం. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు ఎలో టీవీ.